ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ పి భాస్కర్ రావు ఆదివారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నవరత్న పథకాలను లబ్ధిదారులకు చేర్చే ప్రక్రియలో పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. 1970లో జిల్లా ఆవిర్భవించినప్పటికీ ఇంకా చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది. 10 రకాలుగా ప్రాధాన్యత క్రమంలో సమన్వయంతో ప్రగతి సాధించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అందరికీ నాణ్యమైన విద్య అందిస్తామన్నారు. పర్యావరణం కాపాడుకోవడం కూడా అవసరమేనన్నారు. తాగునీరు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గృహ నిర్మాణ పథకం ద్వారా ఇళ్ల మంజూరుకు ప్రణాళిక చేస్తామన్నారు. నిత్యవసరాల పంపిణీ మెరుగు చేస్తామన్నారు. గ్రామాలను అనుసంధానం చేస్తూ రోడ్ల నిర్మాణం చేస్తామన్నారు. రైతు వద్దకే పాస్ పుస్తక కార్యక్రమం ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తారు. ప్రకాశం జిల్లా ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, అధికారులు, ఉద్యోగులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఐఏఎస్ ఆఫీసర్కి జరిగినటువంటి బదిలీలో భాగంగా నన్ను ప్రకాశం జిల్లా కలెక్టర్గా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రకాశం జిల్లా కంపూరి ప్రకాశం పంతులు నియమించినటువంటి ప్లేస్ ఇది. అట్లాగే ఈ జిల్లా 1970లో ఫామ్ అయినప్పటికీ ఇంకా ఎన్నో అంశాల్లో అభివృద్ధి సాధించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలనే కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ అమలు చేయాలని చెప్పి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో నవరత్నాలని ప్రజలకి చేర్చే ప్రక్రియలో పటిష్టంగా చర్యలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్గా నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి తెలియజేస్తూ, అట్లాగే ఈ జిల్లాకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అనేక శాఖల ద్వారా. అయితే అన్ని శాఖల్లో రొటీన్గా పనులు జరుగుతూ ఉంటాయి. మరి 10 రకాలుగా సబ్జెక్ట్స్ని ప్రాధాన్య క్రమంలో ఎంపిక చేసి వాటి పట్ల ఎక్కువ ఫోకస్ పెట్టి సమన్వయంతో ప్రగతి సాధించడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఈ 10 కార్యక్రమాలని దశదిశా ప్రగతి అనే పేరుతో పిలిస్తే అందరికీ బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ పేరు కూడా పెట్టుకున్నాం. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఒకటి దాని తర్వాత ఒకటి ఏంటంటే, మొదటగా అందరికీ నాణ్యమైన విద్య అందాలి. ఎడ్యుకేషన్లో రకరకాల లెవెల్స్లో ఉంటాయి ఇన్స్టిట్యూషన్స్, ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్. కాబట్టి ఎంతోమంది స్టూడెంట్స్ అంతా కూడా ఎడ్యుకేషన్ పరంగా చదువుకుంటూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి. ఆ క్రమంలో ఒక క్రమబద్ధంగా పనిచేయడానికి ప్లాన్ చేస్తున్నాం. వైద్యం ఆరోగ్యం అనేది ఈ రోజుల్లో అందరికీ అవసరమైంది. దానికి సంబంధించి అనేక శాఖలు సర్వీసెస్ ఇస్తూ ఉన్నాయి. అక్కడ ఏమైనా సరే గ్యాప్స్ ఉంటే వాటిని ఫిల్ చేసి ఈ వైద్య సేవలు, ఆరోగ్య సంబంధించినటువంటి అంశాలు అన్నిటి కూడా ప్రజలకు అందే విధంగా చేయాలి. ఇక పర్యావరణ పరిరక్షణ పచ్చదనం ఈనాటి పరిస్థితుల్లో చాలా అవసరం. అభివృద్ధి పేరుతో మనం క్లైమాటిక్ కండిషన్స్లో మార్పుకి కారణమవుతున్నాం. దాన్ని మనం సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉంది. ఆ క్రమంలో మనం ఈ పర్యావరణ పరిరక్షణ కానీ అట్లాగే గ్రీనింగ్ కానీ పెంచే విషయంలో అనేక కార్యక్రమాలు చేయాలి. ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇకపోతే ప్రజలందరికీ కూడా తాగునీరు సాగునీరు, తాగునీరు అనేది ఫండమెంటల్ అందరికీ కూడా. మరి అందరికీ ఆహారం అందాలంటే వ్యవసాయం బాగా ఉండాలి, వ్యవసాయం బాగుండాలంటే సాగునీరు ఉండాలి. సో ఆ క్రమంలో త్రాగునీరు సాగునీరు ఈ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది, ఏ రకమైనటువంటి స్టెప్స్ తీసుకుంటే ఇంకా మెరుగైనటువంటి స్థాయిలో ఈ రంగంలో మనం పనిచేయచ్చు అనే దాని మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నాం. ఆ తర్వాత మరి ప్రతి ఒక్క మనిషికి కూడా గూడు అనేది అవసరం.
పేదవాళ్ళు ముఖ్యంగా గృహవస్తు ఇబ్బంది పడుతుంటారు. అందువల్ల ప్రభుత్వం హౌసింగ్ కార్యక్రమం ద్వారా ఎంతోమందికి ఇండ్లు ఇస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ గృహవసతి కల్పించే విషయంలో అర్హులకి ఫోకస్గా చేయాలని, ఇకపోతే ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ, ముఖ్యంగా బీపీఎల్ ఫ్యామిలీస్కి ప్రభుత్వమే సివిల్ సప్లైస్ ద్వారా మరి ఆహార పదార్థాలన్నీ కూడా కన్సెషనల్ ప్రైస్కి అందజేస్తూ ఫుడ్ సెక్యూరిటీని ఇన్షూర్ చేస్తున్నాము. ఇది చాలా అవసరం. ఇది పక్కాగా కర్జుదారులకు అందరికీ కూడా పౌర సరఫరాలు అందాలి. ఆ క్రమంలో ఫుడ్ సెక్యూరిటీని మనం ఇన్షూర్ చేయాలి. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు గ్రామాలు రోడ్డు కనెక్టివిటీ లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. సో అట్లాంటి గ్రామాలన్నీ కూడా గుర్తించి మనం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఈ రోడ్డు కనెక్టివిటీ గ్రామాలకి అనుసంధానం చేయాలి. దానివల్ల గ్రామాలు పురోగమనం చెందుతాయి. ఇక ప్రకాశం జిల్లా అన్ని రకాల పంటలు పండించేటువంటి రైతులతో ఉన్నది. మరి రైతు అన్నాక గిట్టుబాటు ధర అనేది చాలా అవసరం. గిట్టుబాటు ధర లభించక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రైతులు అన్ని రకాల పంటలు పండించే వారందరికీ కూడా గిట్టుబాటు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ ఇన్షూర్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక రైతు వద్దకే పాస్ పుస్తకం, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంటుంది. భూమి మీద హక్కు అనేది రైతుకి చాలా ముఖ్యం, దాన్ని చాలా ముఖ్యంగా భావిస్తారు. భూ సమస్యల వల్ల గ్రామాల్లో స్పర్ధలు కూడా పెరుగుతూ ఉంటాయి. దానివల్ల ఎన్నో ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా రేజ్ అవుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందు గురించి ఈ భూ సమస్యలకి ప్రధానమైంది ఈ భూమి హక్కు సంబంధించిన అంశం. దీన్ని అర్హత ఉన్నటువంటి హక్కుదారులు అందరికీ కూడా పట్టదారు పాస్ పుస్తకాలు ట్రైడెంటిటీ అందే విధంగా రైతు వద్దకే పాస పుస్తకం అంటే భూమి హక్కుదారులకే చేర్చే విధంగా రెవెన్యూ యంత్రాంగంలో ఒక కార్యక్రమాన్ని ఫోకస్గా మరి ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ఈ రకంగా ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమమైనటువంటి నవరత్నాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఈ దశ దిశ ప్రగతి విషయంలో 10 అంశాలు నేను ప్రస్తావించాను. ఈ 10 అంశాల పట్ల ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయడానికి మీరు సోమవారం నుంచి ఫ్రైడే దాకా అందరితో సమావేశాలు కూడా ఏర్పాటు చేశాము. ఒక వారం లోపలే వీటన్నిటి మీద స్పష్టత తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో వీటి యొక్క ఫలితాలు ప్రజలకి అందే విధంగా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్ చీరాల, సెల్ 9000808198, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం.